హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా యమ్మీ అండ్ టేస్టీ పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది దోశల్లో అయినా, ఇడ్లీలో అయినా, రైస్లో అయినా, ఎటువంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది డైజెషన్కి కూడా చిన్నపిల్లల్లో అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి చూపిస్తున్నాను. ఒక కప్పు పుదీనా తీసుకున్నాను అండ్ ఒక 7 to 8 పచ్చిమిర్చి, 4 టొమాటోలు, కొంచెం కొత్తిమీర, కొన్ని వెల్లుల్లి అండ్ అల్లం ముక్క 1 inch, 1 4 spoons నువ్వులు, ఇవి తెల్ల నువ్వులు ఫ్రెండ్స్. నేను ఒక 4 spoons తీసుకున్నాను అండ్ 1-2 spoons జీలకర్ర, 1 1/2 spoon మెంతులు, కొంచెం చింతపండు, ఉప్పు, నూనె కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకున్నాను అన్నమాట. ముందుగా మసాలా ఫ్రై చేసుకోవడానికి నువ్వులు వేయించుకుంటున్నాను అండ్ మెంతులు, జీలకర్ర కూడా 2 spoons తీసుకున్నాను కదా. మొత్తాన్ని ఒక ప్యాన్లో వేసి దోరగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని బాగా స్లోలో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి, అసలు ఆ ఫ్లేవర్ కూడా తెలియదు. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా ఫ్రై చేసుకొని, ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 2 spoons ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా హీట్ అవ్వకముందే పచ్చిమిర్చి యాడ్ చేసేయండి. హీట్ అయితే పచ్చిమిర్చి పేలిపోతాయి అన్నమాట, అంటే ఎగిరి మీద పడిపోతాయి. సో ఇలా ఆయిల్ యాడ్ చేసి 1-8 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని టొమాటోలు యాడ్ చేసుకున్నాము. మనం ముందుగా తీసుకున్న 4 టొమాటోలు ఇలా ముచ్చకలు కట్ చేసేసి యాడ్ చేశాను. మీడియం సైజ్ టొమాటోలు అయితే సరిపోతాయి. చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయాయన్నమాట. టొమాటోలు ముక్కలుగా కట్ చేసే పని లేదన్నమాట, ఇలా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న పుదీనాన్ని వాష్ చేసేసుకొని ఇందులో యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోండి. వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఈ కొత్తిమీర, పుదీనా కొంచెం ఫ్రై అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా టొమాటో చట్నీకి. చూసారు కదా, నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొంచెం ఎక్కువగానే తీసుకోండి పుదీనా కొత్తిమీర, చాలా బాగుంటుంది అలా అయితేనే. ఇది కొంచెం వాటర్ మొత్తం పోయే వరకు ఇందులోని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చింతపండు యాడ్ చేస్తున్నాను కొంచెం. ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాను, చాలా కొంచెం సరిపోతుంది. టొమాటోలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవి వాటర్ మొత్తం పోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ పచ్చడికి సరిపడా నేను 1 spoon యాడ్ చేశాను. ఈ పచ్చడి మొత్తానికి సరిపడా యాడ్ చేస్తున్నాను ఒకేసారి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోండి. ఇలా చల్లారే లోపల మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఇవి ఉన్నాయి కదా నువ్వులు, వాటిని పొడి చేసుకోవాలన్నమాట. ఒక మెత్తగా పౌడర్ లాగా వచ్చేట్టుగా పొడి చేసుకోండి. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా ఈ మొత్తాన్ని వేసి వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుగ్గా కచ్చాపచ్చాగా ఉండేట్లుగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చాగా ఉంటే పచ్చడి బాగుంటుంది. ఇడ్లీలో, దోశల్లో అయితే చాలా చాలా బాగుంటుంది.
ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అస్సలు వాటర్ వేసే పని లేదన్నమాట దీనిలో. ఇలా టొమాటోలు వేసాం కాబట్టి ఇలా మెత్తగా జార్జారుగానే వస్తుంది పచ్చడి. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు మొత్తం పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకోండి. జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అన్నీ ఇవి కొంచెం ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. బాగుంటాయి. ఎండుమిర్చి మాత్రం వేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా ఎండుమిర్చి కనుక వేస్తే చాలా బాగుంటుంది, పచ్చడికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ కొంచెం ఇంగువ, కొన్ని కరివేపాకు యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి మీద ఇది వేసేసుకున్నాము. ఫైనల్గా రెడీ అయిపోయింది పుదీనా టొమాటో చట్నీ. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ మీకైతే బాగా నచ్చుతుంది, పిల్లలకైతే డైజెషన్కి కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట ఇది. ఇలా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా వెరైటీగా చట్నీస్ చేసుకుంటే మీకు కూడా నోటికి కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.